ఏరికోరి ఎన్నుకున్న కార్పొరేటర్ పనితీరుపై అక్కడి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? అంతా బాగుందనుకుంటున్న కార్పొరేటర్కి ఆ కాలనీ ఎందుకు కనిపించడం లేదు? ఆ కాలనీ వాసుల నమ్మకం ఎందుకు కోల్పోయినట్టు? వనస్థలిపురంలో ఇతర సమస్యలు ఏంటి? వనస్థలిపురం డివిజన్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 48,542 మంది ఓటర్లున్నారు. వీళ్లలో పురుషులు 26,410 మంది ఉండగా మహిళలు 22,123 మంది ఉన్నారు. నియోజకవర్గ పునర్విభజనలో వనస్థలిపురం డివిజన్ రూపురేఖలు మారిపోయాయి. బిఎన్ రెడ్డి నగర్ గతంలో వనస్థలిపురంలోనే ఉండేది. ప్రస్తుతం ఈ డివిజన్ రెండుగా విడిపోయింది. వనస్థలిపురంలో మొత్తం 22 కాలనీలున్నాయి. పదేళ్లుగా ఇక్కడ జిట్టా రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్గా ఉంటున్నారు. పోయినసారి మహేష్ యాదవ్పై గెలిచారు. దీంతో ఈ డివిజన్లో మంచైనా చెడైనా అన్నిటికీ రాజశేఖర్ రెడ్డే అన్న పేరుంది. వనస్థలిపురం డివిజన్లో ఉన్న కాలనీలన్నీ బాగా డెవలప్ అయిన కాలనీలే. ఇందులో ఉన్న కాలనీలు హెచ్ఎండీ లేఅవుట్ కావడంతో సమస్యలు లేనట్టే కనిపిస్తాయి. డివిజన్కు పైనున్న కాలనీలన్నీ ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయి. అక్కడి డ్రైనేజీల నుంచి వచ్చే నీరంతా ఎల్బీ నగర్ దగ్గరలో ఉండే కాలనీల్లో పొంగి పొర్లుతున్నాయి. జిట్టా 2000-2005లో బీజేపీ నుంచి హస్తినాపురం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. తర్వాత గ్రేటర్ పరిధిలోకి రావడంతో 2009 గ్రేటర్లో వనస్థలిపురం డివిజన్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రెండోసారి గెలిచారు. తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. కార్పొరేటర్గా గెలిచారు. ఇలా 3 సార్లు సేవలందించడంతో పాటు వనస్థలిపురంలో ఉండే సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారంలో కృషి చేస్తున్నట్లు పేరు సంపాదించారు. అయితే డివిజన్లో కొత్తగా వచ్చి చేరిన గుంటి జంగయ్య నగర్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. చినుకు పడిందంటే లోతట్టు ప్రాంతంలో ఉండే ఈ కాలనీలకే మురుగునీరు వచ్చి చేరుతుంది. దీంతో తాగునీరు కూడా కలుషితమవుతోంది. రోడ్లపైన మురుగునీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయి. గుంటి జంగయ్య నగర్ లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతుంటే కాలనీ వాసుల్లో అసహనం పెరిగిపోతోంది. డివిజన్ లోని కాలనీలన్నింటినీ మెరుగుపరుస్తారని నమ్మి గెలిపిస్తే తమకు న్యాయం జరగడం లేదన్నది ఈ కాలనీ వాసుల ఆవేదనగా తెలుస్తోంది. మోరీలు మంచిగా ఉండాలి. మోరీలు ఆన్ వచ్చిందంటే పొంగి ఇండ్లకు నీళ్లు వస్తాయి. ఈ మోరీల ఉంది, డేనిసులు కూడా చిన్న చిన్న పైపులు వేసినారు, అది బాగపోతలేదు, కక్కుతున్నాయి. అదే ఉంది ఇక ఆన కొట్టకుంటే బాగానే ఉంటుంది. ఆన కొడితే పాపం, ఇప్పుడు ఆనకాలం అంతా ఇక కింద వాళ్ళకి కష్టం చాలా. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం లేదు, కానీ కింద వాళ్ళకి అయితే కష్టం. మొత్తం పొంగిపోతే మనిషిని కొట్టకపోయేంత పోతా వరద ఇట్లా. వనస్థలిపురం డివిజన్ అంతా డెవలప్ అయింది కాబట్టి డోంట్ వరీ అనుకుంటారు కార్పొరేటర్. కానీ కొత్తగా వచ్చి చేరిన కాలనీల మీద శ్రద్ధ పెట్టడం లేదు. డివిజన్ లో ఉన్న మిగిలిన కాలనీలు డెవలప్ అయితే పూర్తి స్థాయిలో స్లమ్ ఏరియాగా మారిన గుంటి జంగయ్య నగర్ మీద దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు కాలనీ వాసులు. ఎల్బీ నగర్ సర్కిల్ ను ఆనుకుని ఉండే ఈ కాలనీలో మురుగునీరు రోడ్ల మీదకు రావడంతో పాటు డ్రైనేజీలన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. దీంతో కాలనీలో దోమల సమస్య తీవ్రంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే కాలనీ మొత్తం బురదమయమే. రోడ్ల మీద ఇసుక మేటలేస్తుంది. కార్పొరేటర్ ఎమ్మెల్యేలు వచ్చి సమస్యలను వినిపోవడమే తప్ప పరిష్కార మార్గం కనిపించడం లేదు అంటున్నారు. మా బాధ జీహెచ్ఎంసీ అధికార గణం కానీ కార్పొరేటర్ గాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కాలనీ వాసులు. నీళ్ళు ఆగడం వలన మురికి నీళ్లతోటి ఈగలు, దోమలు, విష జ్వరాలు ఇవి బాగా ఎక్కువైపోతున్నాయి. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎన్నిసార్లు చూపించినాం, వచ్చి చూసిండు కార్పొరేటర్ కూడా. ముందు కార్పొరేటర్ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా వచ్చారు. ఈ రోడ్డు మాత్రం ఇట్లానే ఉంటుంది. చుట్టుముట్టు బాగానే ఉన్నాయండి. అసలు డ్రైనేజీలు అయితే ఎవరు పట్టించుకోరు. చెప్పినా వస్తారు, చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కార్పొరేటర్ రాజశేఖర రెడ్డిపై వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేవంటారు. ఇక్కడ పార్టీలు మారడం తప్పించి మరే వివాదాల్లో జిట్టా పేరు వినిపించదని చెప్పుకొస్తారు. డివిజన్ లో తాగునీటి సమస్య కూడా పెద్దగా ఉన్నట్టు కనిపించదు. కానీ లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ మాత్రం సమస్యాత్మకంగా ఉంటోంది. ఏతావాతా చెబితే వనస్థలిపురం కార్పొరేటర్ కి కొత్తగా డివిజన్ లో కలిసిన కాలనీల డెవలప్మెంటే సవాల్గా మారినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ నుంచి 14 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కొన్ని రోడ్స్, అదే విధంగా వాటర్ ఏదైతే సాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో అన్నిటి కూడా చేయడం జరిగింది. ఇంకా ప్రపోజల్ చేయడం, ఇంకా ప్రపోజల్ కూడా క్రిస్టియన్ కాలనీకి సంబంధించిన వాటర్, ఏదో వర్షాకాలం వచ్చి నీళ్ళు అవుతాయి, దానికి సంబంధించిన ఎస్సీ దగ్గర ఫైల్ ఉంది, అది 45 లక్షలతో అది ఈ వారంలో శాంక్షన్ అయ్యి రావడం జరుగుతుంది. అది కాకుండా కమిటీ హాల్స్ గురించి 1,20,00,000తో
ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ వాళ్ళ ద్వారా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా జిహెచ్ఎంసీకి నిన్ననే తీసుకొచ్చి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ వారంలో టెండర్లు అయిపోతే అన్ని కమిటీలు కూడా ఈ మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కమిటీలు ఏ కాలనీ కమిటీలు లేదనేకుండా అన్ని కమిటీలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. చిన్నపాటి చినుకు పడితే హైదరాబాద్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. లోతట్టు ప్రాంతాల నుంచి చెప్పనక్కర్లేదు. వనస్థలిపురంలో మెజార్టీ కాలనీల పరిస్థితి అలా ఉంచితే లోతట్టు కాలనీలపై దృష్టి నిలపాల్సిన అవసరం కనిపిస్తోంది. గుంటి జంగయ్య నగర్లోని 2000 కుటుంబాలు అష్ట కష్టాలు పడుతున్నాయి. కార్పొరేటర్ మిగిలిన కాలనీలతో పాటు తమ కాలనీ డెవలప్మెంట్ చేయాలని ఆశిస్తున్నారు. రోడ్లపై డ్రైనేజ్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కార్పొరేటర్ గా జిట్టా రాజశేఖర రెడ్డి గ్రాఫ్ మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త కాలనీల సమస్య కూడా తీర్చగలిగితే బెస్ట్ కార్పొరేటర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు స్థానికులు. మరి జిట్టా ఈ ప్రయత్నం చేస్తారా లేక ఆల్ ఈజ్ వెల్ కాబట్టి కొత్త కాలనీల సమస్యలు లైట్ తీసుకుంటారా?